ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జాతీయ వార్తల్లో కూడా పతాక శీర్షికలకు ఎక్కింది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సహేతుకంగా ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. స్కామ్ జరిగింది కాబట్టే నిర్బంధం కూడా కొనసాగుతుంది అనేటువంటి వాదనని సిఐడి ఢిల్లీలో కూడా వినిపించినటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ వాదన దీనికి భిన్నంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్టు ఈ విచారణ చేపట్టేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా సస్పెన్స్తో కూడినటువంటి అంశంగా మారిపోయింది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్కారం. రామకోటయ్య గారు, ఇప్పుడు స్టేటస్ ఏంటి? ఎందుకంటే 19వ తేదీన విచారణ మొదలవుతుంది. ఇప్పటివరకు కస్టడీ పిటిషన్స్ అన్నీ కూడా ఈరోజు వరకు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత న్యాయ ప్రక్రియలో భాగంగా తీసుకోబోయేటువంటి చర్యలపైన అందరి ఆసక్తి ఉంది. సిఐడి చాలా బలంగా వాదిస్తుంది, అన్ని ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 13 చోట్ల సంతకాలు పెట్టారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి మాట చెప్తుంది. న్యాయ ప్రక్రియలో తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు స్టేటస్ అన్నారు కాబట్టి మొన్న ఇప్పుడు హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చినటువంటి రిమాండ్ చట్టబద్ధంగా ఇది మెయింటైనబుల్ అవుతుందా లేదా, 2, చంద్రబాబు నాయుడు గారి మీద కెట్టినటువంటి ఎఫ్ఐఆర్ 17A ప్రకారం, అది మన ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ ప్రకారం మెయింటైనబిలిటీ అవునా కాదా, ప్రయర్ పర్మిషన్ టేకింగ్ ఫ్రమ్ ద గవర్నర్ అని ఈ రెండింటి మీద, ఒకటేమో ఎఫ్ఐఆర్ క్వాష్ మీద, ఒకటేమో రిజెక్షన్ ఆఫ్ ద రిమైండ్ మీద, ఈ రెండింటిని కూడా హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి తరఫున ఛాలెంజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు వీటి మీద వాదనలు బలంగా జరగటానికి, కౌంటర్ ఫైల్ చేయడానికి ప్రాసిక్యూషన్ కూడా సిద్ధమైందండి. ఇక్కడ రిమైండ్ తీసుకున్న తీరులో 1, ఆక్షేపణ జరుగుతూ ఉంది. 2, ఎఫ్ఐఆర్ని కట్టడంలోనే ఇక్కడ సందిగ్ధత నెలకొని ఉంది. ఎందుకంటే మనకి 17A, B, C ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం మనకి 2018లో అమెండ్మెంట్ అయిందండి. అమెండ్మెంట్ కాకముందు ఒక పరిస్థితి ఉంది, 18 తర్వాత ఒక పరిస్థితి ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి కానీ మంత్రుల స్థాయి కానీ ఎవరి మీద ఒక అవినీతి ఆరోపణలు కానీ విధానపరమైన నిర్ణయాల మీద వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు క్రైమ్ రిజిస్టర్ చేయడానికి మునిపే అది గవర్నర్ గారి దృష్టికి వెళ్ళి వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ అనంతరం క్రైమ్ మీద మనకి ఒక ఆధారాలు ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి. అవన్నీ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇది క్రైమ్ రిజిస్టర్ చేయడం అనేది ఇది ఛాలెంజ్గా చేయడానికి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఒకటి దాఖలు చేసి ఉన్నారు. 2, ఈయన రిమాండ్ తీసుకున్నటువంటి సెక్షన్స్ని అసలు మెయింటైనబిలిటీ కాదు. మనకి మొత్తం సెక్షన్స్లో చూస్తే 2 సెక్షన్స్లో ఒక సెక్షన్ మీదనే ఈయన రిమాండ్ చెప్పారు, మిగతా అన్ని కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కాబట్టి అవి 41A నోటీస్ ఇచ్చి స్టేషన్ బెల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక 409 క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ద పబ్లిక్ సర్వెంట్ అనే విషయం మీదనే ఇక్కడ కేసు రిమాండ్ తీసుకోవటం. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు మీరన్నట్టు ఒక అసలు క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్టే జరగలేదు, ఇది స్కీమ్ కాదు, స్కామ్ అనేమో వైసీపీ వారు, ఇది స్కీము, దీనివల్ల లబ్ధి పొందారని టీడీపీ వారు బలంగా చెప్తా ఉన్నారు. ఈ రెండింటి మీద రేపు హోదా బోధనలు జరుగుతూ ఉంటాయండి. రామకోటయ్య గారు, ఒకవేళ విచారణ తీసుకునేటువంటి సమయంలో కస్టడీ పిటిషన్ విషయంలో సిఐడి చాలా సీరియస్గా పర్స్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 19వ తేదీ వరకు కస్టడీ పిటిషన్ను పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే రేపు జరగబోయేది ఏముంది? కస్టడీకి ఇవ్వడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉండే అవకాశం? చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ముఖ్యంగా అసలు రిమాండ్ని రిజెక్ట్ చేయమని, ఆ పిటిషన్ని రిమాండ్ రిజెక్ట్ పిటిషన్ అలౌ చేయమని, ఆయనకి బెయిల్ ఇవ్వమని ఖచ్చితంగా వాదం జరుగుతూ ఉంటుందండి. దాని మీద లోద్రా గారు కూడా రేపు వచ్చి ఆర్గ్యూ పర్సనల్గా చేయడానికి అవకాశం ఉందండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఈరోజు కూడా మనం చూస్తే సుమంత్ బోస్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా మనం బేసిక్గా తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఒక స్కీము, దీని నుంచి జరిగింది ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా, అది 2015 జనవరి 30వ తారీఖు దీని యొక్క
నిర్మాణం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది నిర్మాణం జరిగిందండి. ఆ 2015 జనవరి 30న జీవో నెంబర్ 17 ప్రకారం అక్కడ 55 ప్రకారం అసలుకి కార్పొరేషన్ సంస్థ అనేది ఏర్పడిందండి. ఆ ఏర్పడిన క్రమత వాళ్ళు ఒప్పందంలో మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 10% స్టేట్ గవర్నమెంట్ కాంపౌండ్ చేయాలండి. 10% 90% వాళ్ళు ఉన్నటువంటి సీమన్స్ కానీ టెక్ డిజైనర్లు కానీ ఎక్విప్మెంట్ మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేటువంటి పరికరాలను సమకూర్చాలి. ఇక్కడ కాంపౌండ్ అనేది గవర్నమెంట్ చేసేటువంటి 10% కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పారంటే 2015 సెప్టెంబర్ 30 నాటికల్లా మీరు చేస్తేనే దాన్ని మేము ముందుకెళ్ళటానికి ఈ ప్రాజెక్టు అవకాశం ఉంది అన్నారు. ఒక్కసారి ఈ ప్రాజెక్టు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీని యొక్క నేపథ్యం ఏందని మీరు ఆలోచిస్తే 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ మన రాష్ట్ర పరిస్థితి విభజించబడింది. మేజర్ సాఫ్ట్వేర్ రంగం మొత్తం కూడా హైదరాబాద్ లో కేంద్రీకృతమైంది. ఇక్కడ నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు అంటే మనుషులు ఎక్కువ కూడా హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీనో లేదంటే విదేశాలు అమెరికానో వెళ్ళి చేస్తూ ఉన్నారు. మధ్యస్థంగా ఉన్నటువంటి ఈ విద్యార్థులు లేక అదముగా ఉన్నటువంటి విద్యార్థులకి నైపుణ్యాన్ని పెంపొందించి మానవ వనరుల్ని మనం వెలుగులోకి తెచ్చుకుంటేనే పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలకు తగ్గటువంటి మానవ వనరులు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ని అప్పటికే ఇది 2013 కల్లా ఈ ప్రాజెక్టు గుజరాత్ లో సిమిలర్ గా సక్సెస్ అయిందండి. సక్సెస్ అయినటువంటి ప్రాజెక్ట్ ని వాళ్ళు ఒక నమూనాగా తీసుకొని దానికి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆయన కలాం రెడ్డి గారు ఉన్నారు, అజయ్ కలాం రెడ్డి గారిని కానివ్వండి, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు, ప్రేమచంద్ర రెడ్డి గారిని, వీళ్ళందరూ కూడా ఉన్నత స్థాయి అధికారులతోటి చంద్రబాబు నాయుడు గారు చర్చించి వాళ్ళని గుజరాత్ పంపించి అక్కడ దాన్ని అంతా కూడా ఉన్నతాధికారులు ఎస్టిమేషన్ వేసినాక ఆ నమూనా మొత్తం కూడా సక్సెస్ అయినాక ఇక్కడికి వచ్చి దాన్ని ఒక కార్పొరేషన్ గా నామకరణం చేయడం జరిగిందండి. వారు చెప్పినటువంటి 10% ఆన్ఆర్ బిఫోర్ 2015 సెప్టెంబర్ 30 లోపు కట్టాలంటే ఖచ్చితంగా మీకు 11/9/2015 అండి జీవో నెంబరు ఎయిట్ ద్వారా ఒక మానిటరింగ్ కమిటీని కూడా వాళ్ళు ఆ రోజు ఏర్పాటు చేశారు. అంటే ఈ సమస్యలు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, వాటి విధి విధానాలు ఏంటి అని చెప్పారు. దాని మీద ఆ రోజు నేను చెప్తున్నటువంటి అజయ్ కర్మా ఈయన రెడ్డి గారు కానివ్వండి, రెండు ప్రేమచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ, శ్రీలక్ష్మి గారు, అజయ్ జైన్ గారు, వీరందరూ కూడా ఈ కమిటీలో సభ్యులండి. ఐఏఎస్లు ఐపీఏ ఉన్నతాధికారుల మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయినాకనే ఇది ఒక కార్పొరేషన్ నిర్మాణం జీవో నెంబర్ 4 ద్వారా జరిగింది, మానిటరింగ్ కమిటీ 8 ద్వారా. ఇంకోటి గారు, ఇక్కడ రెండు ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి, ఏపీఎస్ఎస్డిసి కింద వచ్చినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది స్కీమ్గా పనిచేసిందా స్కామ్ అయిందా అనేది ఒకటి. అసలు ఏపీఎస్ఎస్డిసి అనేది ఫార్మేషనే ఒక స్కామ్ అనేటువంటి మాటని ఇంకోవైపు నుంచి చెప్తున్నారు. పోటీపడి మరీ సిఐడి కానీ అలానే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్లో సమావేశాల్లో కూడా చాలా క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర అంటే సిఐడి దగ్గర ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం వల్లనే ఆయన అదుపులోకి తీసుకునేటువంటి చర్యకు దిగాము అనేటువంటి మాటను చాలా క్లియర్గా చెప్తున్నారు. కోర్టులో జరిగేటువంటి వాదనల కంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా ప్రజలను ఎక్కువ గందరగోళపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని కోర్టు కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా కోర్టులో ఏదైతే ఎవిడెన్స్ అవైలబిలిటీ ఉందో దాని ప్రకారమే ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉందా? మీరు చెప్పిన ప్రకారం ఇది స్కీమా స్కామా అనేది మీరు అడిగిన క్వశ్చన్లో ఒక మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే స్కీమ్కి స్కామ్కి తేడా ఉందండి. మనకి ఇప్పుడు చెప్తున్న సెక్షన్ 409 ప్రకారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయిందంటే దానికి ఫండ్స్ గవర్నమెంట్ నిజంగా దీనికి అలాట్మెంట్ చేసిందా లేదా అనేది ముందు చూడాలి. ఇది అసెంబ్లీలో యొక్క అప్రూవల్ తీసుకున్నాక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాక క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జీవో నెంబర్ 12/13 అది 11/9/2030 చేసినాక జీవో నెంబర్ 12 ద్వారా 270 కోట్ల రూపాయలు వచ్చినాయండి, అలాట్మెంట్ జరిగింది లీగల్గా. జీవో నెంబర్ 13 ద్వారా ఆ రోజు 25 కోట్ల రూపాయలు చేశారండి. తర్వాత వచ్చేటప్పటికి జీవో నెంబర్ 37 ద్వారా 42
కోట్ల రూపాయలు చేశారండి. జియో నెంబరు 57 ద్వారా 34.25 కోట్ల రూపాయలు చేస్తే దీని మీద ప్రేమచంద్రారెడ్డి గారు సంతకం పెట్టారండి, విట్నెస్ గారి కంట సుబ్బారావు గారు పెట్టారండి. మీరన్నట్లు ఇది స్కీమ్ అయితే నాటి ఎండి గారు అయినటువంటి ప్రేమచంద్రారెడ్డి గారిని ఇందులో ప్రధాన ముద్దాయిగా చేయాలి కదా. ప్రేమచంద్రారెడ్డి గారిని ప్రధాన ముద్దాయిగా చేయకుండా సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డి గారు ఎండి గారు రెస్పాన్సిబిలిటీ పర్సన్ ని పక్కన పెట్టి ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ లో నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు గారి నాయుడు గారి మీద ఏ విధంగా నేరం ఆపాదిస్తారు. పాయింట్ నెంబర్ వన్. ఇప్పుడు ఈ డబ్బులు మొత్తం కూడా ఒకసారి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని క్యాబినెట్ నిర్ణయం ప్రకారంగా ఆ డబ్బులు పీడీ అకౌంట్కి వస్తాయండి, పబ్లిక్ డిపాజిట్ అకౌంట్కి వస్తాయి. పబ్లిక్ డిపాజిట్ అకౌంట్ ఉన్న ట్రెజరీలో అమౌంట్ని చెక్కు రూపంలో తీసుకోవాలండి. చెక్కు రూపంలో 100 కోట్లు దాటితే కౌంట్ సైన్ కూడా ఉండాలండి. అది చెక్కు రూపంలో పేరుకి గవర్నమెంట్ యొక్క పేరు మీద ఉంటుంది కానీ అమౌంట్ మొత్తం కూడా ట్రెజరీ నుంచి త్రూ ఏ యాప్ అకౌంట్ ద్వారా ఎక్కడైతే పని జరుగుతుందో ఆ పని జరిగేటటువంటి సంస్థలకు వెళ్ళి సంబంధిత అధికారులు సంతకం పెట్టి డ్రా చేయాలండి. అది జరిగినప్పుడు ఆధారం కనుక ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేరం చేసినట్లుగా మనకు నిర్ధారణ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ పీడీ అకౌంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనుషులు కిరారి రాజేష్ గారికి కానీ లేదా లోకేష్ గారి అకౌంట్ కానీ వచ్చినట్టు ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేదు. దాన్ని నేను ప్రైమ్ ఆఫ్ చేసి అంటాను. షెల్ కంపెనీస్ కి డైవర్ట్ అయినాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిఏకి నోటీసులు ఇచ్చిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు అనేటువంటి వాదనను కూడా చాలా క్లియర్గా సిఐడి అధికారులు చెప్తున్నారు. ఈ రెండింటి గురించి డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందా? షెల్ కంపెనీస్ అనేటే మీకు ఒక సామెత ఉందండి, దున్నపో తీనిందంటే ఘాటుగట్టేమో. దున్నపోత అనేది మగది ఏందో. షెల్ కంపెనీస్ అనేది గవర్నమెంట్కి సంబంధం లేని విషయాలు. ఇది ఎక్కడొచ్చిందంటే ఈ మనం చెప్తున్న సీమెన్ కంపెనీ కానీ టెక్ డిజైనర్ కానీ ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పరికరాలని కొన్నారండి, కొన్ని సంస్థల దగ్గర ప్రొక్యూర్ చేశారు. ఈ ప్రొక్యూర్ చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రొక్యూర్ చేసినటువంటి సంస్థలు జిఎస్టీ గట్ల దీన్ని పూణేలో ఉన్నటువంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఎందుకు జిఎస్టీ గట్టలేదని ఆరాధిస్తే అప్పుడు ఇది అక్కడ కంపెనీలకు సంబంధించినటువంటి జిఎస్టీ కట్టపోవడం వల్ల వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళకు సంబంధించినటువంటి క్రైమ్లు ముద్దాయిలు చేశారు, వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, మా రెగ్యులర్ బెయిల్ తెచ్చుకున్నారు, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదండి. నేను చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ 10% కాంపౌండ్ తోటి వాళ్ళు పెట్టారు, వాళ్ళు 90% తోటి మెటీరియల్ కొనటం కానీ ఆ మెటీరియల్ అంటే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఆ విషయాల మీద వాళ్ళు చేసినటువంటి బాధ్యత. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో పార్ట్ లయబిలిటీ, చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ నో పార్ట్ లయబిలిటీ, ఇన్వాల్వ్మెంట్ ఇస్ క్రైమ్, దేర్ ఇస్ నో మెటీరియల్ ఎవిడెన్స్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఇస్ మై లీగల్ అడ్వైస్. ఒక విషయం చెప్పండి రామ్ కోటి గారు, 9 పిటిషన్ల విచారణ అనేది ఎటువంటి కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పటిలోగా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? ఈ హియరింగ్లో క్లారిటీ వస్తుందంటారా, లేదా సిఐడి అడుగుతున్నట్టుగా మళ్ళీ కస్టడీకి పంపించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? న్యాయస్థానం ఒక వ్యక్తిని రిమాండ్ చెప్పినాక ఈ వారానికి వస్తాడు, నెలకు వస్తాడు, 10 రోజులకు వస్తాడని బయట వ్యక్తులు చెప్పకూడదు. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం. అయినప్పటికీ మనం ఒక లీగల్ అనాలిసిస్ ద్వారా, లీగల్ థిరీ ద్వారా ఆయన మీద ఆపాదించినటువంటి సాక్ష్యాధారాలు బేస్ చేసుకొని ఈరోజు కనుక మనం అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఈ కేసును రిమాండ్కి ఇవ్వటానికే లేదనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. రిమాండ్ స్టేజీలోనే దీన్ని రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే మన సెక్షన్ 17 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడే గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకొని ఎంక్వైరీకి కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రొసీడ్ అవ్వాలి. క్రైమ్ స్టేజ్లోనే ఎఫ్ఐఆర్ కడుతున్నప్పుడే గవర్నర్ గారి యొక్క పర్మిషన్ లేదు కాబట్టి మారిన అమెండ్మెంట్ ప్రకారం నేను చెబుతుంది అప్లికబుల్ కాదని కొట్టేశారు కదా ఆల్రెడీ. ఏసీబీ కోర్టు జడ్జి చాలా క్లియర్గా ఇచ్చేసారు కదా, అప్లికబుల్గా 409 అప్లికబుల్ అవుతుందా లేదా అని. బట్ అది దట్ ఈస్ మెయింటైనబుల్ అనేటువంటి క్లారిటీ ఇచ్చేసారు కదా. రిమాండ్కి ఇచ్చారంటేనే ఈ రెండు సెక్షన్స్ కూడా ఇక రూల్అవుట్ అయినట్టుగా భావించవచ్చు కదా. మీరు చెప్పింది మంచిదే. ఏసీబీ కోర్టు కొట్టేయలేదండి, కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఏ కొట్టేయడం వేరు, కన్సిడరేషన్లో తీసుకోకూడదు. ఏ ఆ కోర్టు కన్సిడరేషన్లో తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. మీరు అడుగుతుంది కూడా హైకోర్టుందని ఏసీబీ కోర్టు ఏ విషయాన్ని అయితే ఛాలెంజ్ కన్సిడరేషన్లో తీసుకోలేదో సంబంధిత విషయం మీద గౌరవ హైకోర్టులో ఈ విషయం మీద విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏసీబీ కోర్టు ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మనకు లోయర్ కోర్ట్స్ బైండ్ అవుతాయండి.
వారేం చేశారంటే అచ్చెన్నాయుడు గారి కేసును కానివ్వండి, యశ్వంత్ సిన్హా గారి కేసును కానీ పరిగణలోకి తీసుకొని ఈ స్టేజీలో కాదు, ఇక్కడ కీలకంగా ఉంది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే 2018కి ముందు క్రైమ్ జరిగింది కాబట్టి, ఇది మొత్తం కూడా ఈ స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ అప్లై కాలేదండి. లెట్ మీ కంప్లీట్. 2015లో స్టార్ట్ అయ్యి 18 ముందు జరిగింది కాబట్టి ఏసీబీ కోర్టు ముందు వాళ్ళు 2 జడ్జిమెంట్లు పెట్టి ఇది అప్లై కాదని చెప్పి చెప్పారు. ఇక్కడ సెక్షన్ లో కేటగారికంగా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 2018 తర్వాత ఏ క్రైమ్ కట్టినప్పటికి కూడా ఆ క్రైమ్ కు సంబంధించి ఖచ్చితంగా 17 అమెండ్మెంట్ యాక్ట్ ని ఫాలో అవ్వాలని చెప్పారు. ఎందుకంటే ఈ క్రైమ్ కట్టింది 2021లో. మనం డేట్ ఆఫ్ అఫెన్స్ గా తీసుకోవాల్సింది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ ని. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి గౌరవ హైకోర్టు దగ్గర ఇది ఎఫ్ఐఆర్ కట్టడానికే ఇది సిఐటి వాళ్ళకి అధికారం లేదు, అందుకని ఎఫ్ఐఆర్ నే ఫైల్ చేయండి అని రేపు డిఫెన్స్ తరపునటువంటి లోదా మనకి సిద్ధార్థ లోదా గారు వాళ్ళ యొక్క వాదనల కౌంటర్ ద్వారా బలంగా వినిపించడానికి అవకాశాలు ఉన్నాయి. క్వాష్ కు సంబంధించి ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, మిగతా బెయిల్ పిటిషన్స్ పైన కస్టడీ పిటిషన్స్ పైన ఎటువంటి డైరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? అసలు క్వాష్ వచ్చిందంటేనే విషయాలు క్లోజ్ అయినట్టండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ని లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ని 2018 తర్వాత కింద క్రైమ్ కట్టిందని పరిగణలోకి తీసుకుంటే క్వాష్ అవడానికి లీగల్ గా అవకాశం ఉంది. 2000 మనకు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ప్రాసిక్యూషన్ వారు సుధాకర్ రెడ్డి గారు ప్రవేశం పెట్టిన ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకొని ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ దీన్ని ఛాలెంజ్ రేపు గౌరవ హైకోర్టు ఏ విధంగా మనకి ఆర్డర్ ప్రొనౌన్స్ చేయబోతుంది అనేది ఇప్పుడు వాదోపాదన మధ్య ఉన్నటువంటి అంశం. ఈ అంశం మీద గౌరవ హైకోర్టుకి ఎవరి వాదనలు ఏ విధంగా వినిపిస్తారు, రేపు పాయింట్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ ముందు అఫెన్స్ తీసుకుంటారా, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ తీసుకుంటారా అనేది ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. రైట్. థ్యాంక్ యూ రామ్ కోట గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది కేసు విచారణ విషయంలో 9 పిటిషన్లని ఒకేసారి హైకోర్టు కానీ ఏసీబీ కోర్టులు కానీ పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కానీ లేదా క్వాష్ చేయడానికి కానీ ఒక కీలకమైనటువంటి అంశమే ఉంది. అది కేసు నమోదైనటువంటి తేదీని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా క్రైమ్ జరిగిందని చెప్పబడుతున్నటువంటి తేదీలను పరిగణలోకి తీసుకుంటుందా అనే దానిపైనే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడింది. ఒకవేళ క్వాష్ చేస్తే కనుక అన్ని పిటిషన్లు తేలిపోయేటువంటి అవకాశం ఉందని రామ్ కోటయ్య గారు వివరిస్తున్నారు.